ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ ఒక మంచి కప్ ఆఫ్ టీ ఉంటే ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది కదా నేనైతే ఆన్లైన్ నుంచి బీబార్ టీని ఆర్డర్ చేసుకున్నాను ఇది చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది అండ్ స్మెల్స్ లైక్ అనమాట నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనసు చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వారినైనా మర్చిపోతుందేమో గానీ బాధని కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరవదు అసలు నేను మార్చెప్పడానికి గల కారణం నటి రోహిణి తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీలో ఎంట్రీ ఇవ్వగా షోలో కాస్త నెగిటివిటీని ఎదుర్కొని ఇరవై ఎనిమిది రోజులకే ఎలిమినేట్ అయి బయటికి వచ్చింది ఇక అలా బయటికి వచ్చాక కొన్ని మూవీస్లో సిరీస్లో షోస్లో చిన్న చితక పాత్రలతో జనాల్ని ఆకట్టుకుంటూ బిజీ అయింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షోలో ఐదు వారాలు పూర్తి చేసుకున్న అందులో ఉన్న వారందరూ కొత్త వాళ్లే కావడంతో చప్పగా సాగుతుండేది ఇక అలా ఆడియన్స్ షో మీద పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోతున్నారని బిగ్ బాస్ టీమ్ వైల్డ్ కార్డుతో కొంతమంది తెలిసిన వారిని తీసుకురావాలని డిసైడ్ అయ్యి ఎనిమిది మంది కంటెస్టెంట్స్లో రోహిణిని కూడా ఒకరిగా తీసుకొచ్చి ఆడియన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు రోహిణి క్యాస్టింగ్ కౌజ్ గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు ఉంది బిగ్ బాస్ షో వల్ల రోహిణి కెరియర్ నాశనమైందా రోహిణి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి తన లవ్ ఫెయిల్యూరే కారణమా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి రోహిణి రెడ్డి అలియాస్ రౌడీ రోహిణి ఈమె పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఎనిమిదిన విశాఖపట్నం పట్నంలోని దేవరపల్లి నాగయ్యపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి సింహాద్రి తల్లి గోవిందమ్మ ఈమెకు అనురాధ అనే ఒక అక్క కూడా ఉంది ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక రోహిణి తన స్కూలింగ్ ని ఎలిమంచిలిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న రోహిణికి చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ ఎప్పుడైతే ఈమె ఇంటర్ పూర్తయిందో తన ఫ్రెండ్స్ మరియు బంధువులంతా బీటెక్ చదివితే మంచి కెరియర్ ఉంటుందని కష్టపడకుండానే లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో పోలీస్ అవ్వాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్ పెట్టేసి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీటెక్లోకి జాయిన్ అయింది అలా అక్కడ హాస్టల్లో ఉండడంతో రోహిణి తన స్నేహితులతో కలిసి తరచూ సినిమాలకి వెళ్తుండేది అంతేకాకుండా ఈమె కోవైసరాలకి పెద్ద ఫ్యాన్ అవ్వడంతో ఆమె మూవీలో చేసిన యాక్టింగ్ని రోహిణి తన ఫ్రెండ్స్ ముందు ఇమిటేట్ చేసి చూపించడంతో వారు నవ్వుతూ ఈమె టాలెంట్ ని మెచ్చుకునేవారు అంతేకాకుండా తనతో సినిమాల్లో యాక్ట్ చేస్తే మంచి నటి అవుతావని వాళ్ళు ఎంకరేజ్ చేయడంతో రోహిణికి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఇక ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చిన రోహిణి ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోయేసరికి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దాని ద్వారా ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలనుకుంది ఇక రోహిణి బ్రేక్ టైంలో ఇన్స్టిట్యూట్లోని వారందరినీ తన తో నవ్వించడం చూసి అందులోని ఒక లెక్చరర్ రోహిణితో బాగా నటిస్తున్నావు నువ్వెందుకు సినిమాల్లో ట్రై చేయకూడదని అడగగా తనకి సినిమాల్లోకి ఎలా వెళ్లాలో ఎవరిని అడిగాలో తెలియదని చెప్పడంతో అందుకు ఆ లెక్చరర్ తనకి దూరదర్శన్ ఛానల్లో రఘు అనే వ్యక్తితో పరిచయం ఉందని అతన్ని కలిస్తే నీకు ఏదైనా ఛాన్స్ ఇప్పిస్తాడని చెప్పడంతో రోహిణి మరుసటి రోజు దూరదర్శన్ ఛానల్కి వెళ్ళి రఘుని కలిసి తన ఫొటోస్ ఇవ్వడం జరిగింది ఇక అలా ఒక నెల తర్వాత రఘు రోహిణిని పిలిచి ఒక షోలో యాంకర్గా చేసే ఛాన్స్ ఇవ్వగా కెమెరా ముందుకు వెళ్ళాక వారు ఇచ్చిన డైలాగ్స్ చెప్పకపోవడంతో మరుసటి రోజు కొన్ని షోస్లో ఈమెను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా తీసుకోవడం జరిగింది ఇక రోహిణికి రఘుతో ఉన్న మంచి స్నేహం కారణంగా తనకి తెలిసిన కొంతమంది డైరెక్టర్లు తీసే సీరియల్స్కి కి రికమెండ్ చేస్తుండేవాడు అలా అప్పుడే జీ తెలుగులో యాంకర్ కోసం ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న రోహిణి ఆడిషన్కి వెళ్ళగా ఈమెను చూసిన ఆ ప్రోగ్రామ్ హెడ్ తన కలర్ గురించి మాట్లాడుతూ యాంకర్గా పనికిరాదని రోహిణి ముఖం మీద చెప్పడంతో అప్పటి నుండి రోహిణి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకుంది కానీ వెనకడుగు వేయడం ఇష్టం లేని రోహిణి ఇక్కడే తాడోపేడో తేల్చుకోవాలనుకుంది ఇదిలా ఉంటే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఒక సీరియల్ ఆడిషన్ ఉందని తెలుసుకున్న రోహిణి అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వగా ఈమె కామెడీ సెన్స్ చూసిన ఆ డైరెక్టర్ ఒక కామెడీ రోల్ కి సెలెక్ట్ చేశాడు అలా ఈమె సెలెక్ట్ అయిందని ఆ సీరియల్ మేనేజర్ రోహిణిని బయటికి తీసుకొచ్చి కంగ్రాట్స్ చెప్తూ మరి కమిట్మెంట్ సంగతి ఏంటి అని అడగగా కమిట్మెంట్ అంటే ఏంటో తెలియని రోహిణి ఓకే సార్ నేను బాగా కమిట్మెంట్ తో నటిస్తానని చెప్పగా అందుకో ఆ మేనేజర్ ఇది ఆ కమిట్మెంట్ కాదు పర్సనల్ కమిట్మెంట్ అని చెప్పడంతో అతను దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసుకున్న రోహిణి కోపంతో దిగజారి తెచ్చుకునే ఆఫర్స్ తనకి వద్దని ఇలా ఛాన్సులు తెచ్చుకునే దానికన్నా పని చేసుకొని బ్రతుకుతా అని చెప్పేసి అక్కడి నుండి బయటికి వచ్చేసింది ఇదిలా ఉంటే ఒక ఆఫీస్ లో ఆడిషన్ ఉందని తెలుసుకున్న రోహిణి ఫ్రెండ్ రోహిణికి ఈ విషయం చెబుతూ ఆ మూవీ మేనేజర్ నెంబర్ ఇవ్వడంతో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తనకి కాల్ చేయగా అతను కూడా రోహిణితో నీకు ఏ సీరియల్లో కావాలంటే ఆ సీరియల్లో ఛాన్స్ ఇప్పిస్తాను గానీ అందుకు నాకేమిస్తావని అడగగా అతని ఇంటెన్షన్ ని అర్థం చేసుకున్న రోహిణి నీకు ఏది ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు తను కష్టపడి ఆడిషన్ ఇచ్చి ఛాన్స్ తెచ్చుకోగలనని చెబుతూ అతన్ని తిట్టి అక్కడ నుండి వచ్చేసిందని రోహిణి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఇదిలా ఉంటే ఎలాగైనా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడే యాక్టర్ ఈమెకు అక్షింతలో అనే సీరియల్లో ఒక చిన్న పాత్రని ఇప్పించడం జరిగింది ఇక ఆ సీరియల్ టెలికాస్ట్ అయి పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు కానీ రెండు వేల పదమూడులో జీ తెలుగు వారు పోలీస్ డైరీ అనే షోని చేస్తుండడం ఆ ప్రోగ్రాం కోసం చాలా మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తూ ఉన్నారని తెలుసుకున్న రోహిణి ఆ ఆడిషన్కి వెళ్ళగా పోలీస్ డైరీలో ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈమె పర్ఫార్మెన్స్ ని చూసి డైరెక్టర్ రసూల్ తను తీయబోతున్న కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో ఒక కామెడీ పాత్ర కోసం రోహిణిని పిలిచి ఆడిషన్ చేయగా ఈమె నెల్లూరు యాసలో చేసే కామెడీ ఆ డైరెక్టర్కి బాగా నచ్చి ఆ పాత్రకి ఈమెను ఫిక్స్ చేశాడు అలా ఈ సీరియల్ జీ తెలుగులో రెండు వేల పద్నాలుగులో టెలికాస్ట్ అయి రోహిణి పాత్రకి కొంతవరకు గుర్తింపు వచ్చినా ఆ తర్వాత ఈమెకు ఛాన్సులు రాలేదు ఇక అదే సమయంలో జబర్దస్త్ ద్వారా చాలామందికి సినిమాల్లో ఆఫర్స్తో పాటు జనాల్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని తెలుసుకున్న రోహిణి ఒక మేనేజర్ ద్వారా చెమ్మక్ చంద్రని కలిసి అతని టీంలో రెండు వేల పదిహేనులో జాయిన్ అయింది కానీ కొన్ని ఎపిసోడ్స్ అయ్యాక అక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం రావడంతో ని వదిలి మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది ఇక ఇదిలా ఉంటే పోలీస్ డైరీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయిన సర్వేశ్వర రెడ్డి రోహిణి టాలెంట్ ని చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను హీరోయిన్ గా పెట్టుకొని ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ని ప్లాన్ చేశాడు అలా ఈ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడే రెండు వేల పదహారులో పని నిమిత్తం ఈమె హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్తుండగా తన కారుతో ఒక లారీని గుద్దడంతో పూర్తిగా కారు నుజ్జు అయిపోయింది ఇక అలా కారులో ఉన్న రోహిణికి కాల్ ఫ్రాక్చర్ అవ్వగా తన డ్రైవర్కి మరియు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలై ప్రాణాపాయాలతో బయటపడ్డారు ఇక అలా రోహిణి కాలు విరిగిపోవడంతో డాక్టర్లు అందుకు రాడ్ని ఫిక్స్ చేసి వన్ ఇయర్ బెడ్ రెస్ట్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది దీంతో రోహిణి ఆ రెస్టింగ్ టైమ్ లో చాలా అయిందని చెప్పొచ్చు అంతేకాకుండా ఈమె ఒక సీరియల్ ప్రొడ్యూసర్ ని ప్రేమించిందని వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడే ఆ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని రోహిణికి తెలిసి నిలదీయగా అతను ఇదంతా పట్టించుకోకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి లవ్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది ఇక దీని వల్లే రోహిణి ఇప్పటికీ ప్రేమ పెళ్లి జోలికి వెళ్లకుండా సింగిల్ గానే ఉంటుందని చెప్పొచ్చు ఇక అలా ఎప్పుడైతే ఈమె కాలు సెట్ అయిందో అప్పటి నుండి బయటికి వచ్చి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది ఇక ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీకి వెళ్లేందుకు అవకాశం వచ్చింది అలా ఈ షోకి వెళ్ళి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని సినిమాల్లో ఈజీగా ఛాన్సులు పొందొచ్చనే ఆశతో హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా మొదట్లో టాస్క్లు ఎంటర్టైన్మెంట్ పంచులతో ఆడియన్స్కి మంచిగా వినోదాన్ని పంచింది అలా తర్వాత ఏడవ వారంలో ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది ఇక అలా బిగ్ బాస్లో ఈమెకి వచ్చిన ఫేమ్తో కొన్ని సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా భాగ్యనగరం వీధిలో గమ్మత్తు అనే మూవీ ద్వారా రోహిణి తన సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఇక అలా మత్తు వదలరా మూవీతో కొంతవరకు గుర్తింపు వచ్చి లెంతి రోల్స్ మాత్రం ఈమెకి వచ్చేవి కావు దీంతో తన దృష్టిని మళ్ళీ సీరియల్స్ వైపు మళ్లించి శ్రీనివాస కళ్యాణం ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే అనే సీరియల్ తో గుర్తింపు తెచ్చుకొని మళ్లీ జబర్దస్త్ రాకేష్ టీంలో జాయిన్ అయి తన కామెడీ టైమింగ్ తో తెలియని వారికి కూడా రోహిణి పరిచయమైంది ఇక తన సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన పర్ఫార్మెన్స్తో రోహిణికి బంగారు రాజు హ్యాపీ బర్త్డే హనుమాన్ ఇస్మార్ట్ శంకర్ టూ ఆ ఒక్కటి అడక్కు మత్తు వదలరా టూ అనే మూవీస్ని చేస్తూ సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ని కూడా చేయగా వాటిలో ఈమె యాక్టింగ్ని చూసిన వారంతా రోహిణికి శ్రీలక్ష్మి కోవై ఉన్న టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు ఎదగట్లేదనే క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి నిజానికి రోహిణి చెప్పుకొచ్చినట్లు ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి బయట చెబుతూ కాస్టింగ్ కౌచ్కి విరుద్ధంగా రోహిణి మాట్లాడడంతో స్టార్ డైరెక్టర్లు మరియు స్టార్ హీరోలు ఈమెకు ఫుల్ లెంత్ పాత్రల్ని ఇవ్వకపోవడంతో ఇప్పటికీ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్గానే స్ట్రగుల్ అవుతుంది ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంట్రీ ఇచ్చి దీని ద్వారా తన టాలెంట్ని సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి తెలిసేలా చేసి మళ్ళీ ఛాన్సులు పొందాలని రోజుకి ఇరవై వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని వైల్డ్ కార్డ్తో రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక మరికొంతమంది నెటిజన్లు మాట్లాడుతూ ఈమెకి బిగ్ బాస్ పై ఉన్న పిచ్చి నమ్మకం కారణంగా సినిమా ఆఫర్స్ని వదులుకొని అందులోకి వెళ్ళిందని ఆ షోకి వెళ్ళిన వారికి ఇప్పటి సినిమాల్లో ఛాన్స్ వచ్చిందే లేదని షో నుండి బయటికి రాగానే రోహిణికి కూడా ఛాన్సులు తగ్గే అవకాశం ఉందని తమ అభిప్రాయాల్ని చెప్పుకొస్తున్నారు ఇక రోహిణి సీజన్ లాగే ఎంటర్టైన్ చేస్తూ నెగిటివిటీతో బయటికి వస్తుందా లేక ఎంటర్టైన్ చేస్తూ కప్పు తీసుకొని బయటకు వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే బిగ్ బాస్లో రోహిణి రీఎంట్రీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ చేతిలోని ధనం నోటిలోని మాట రెండూ విలువైనవి వాటిని ఎంత పొదుపుగా వాడితే మనిషికి అంత విలువ ఇది ఫోక్స్ నటి రోహిణి గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి దసరా ఆఫర్ కూడా నడుస్తుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ